మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కడప స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు దివంగత వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల. దాంతో ఆమెకు పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ బలహీనంగా ఉండటం, అక్కడ పార్టీకి కేంద్రంలో ఎలాంటి ప్రాతినిధ్యం లేదు, దీంతో షర్మిలను తెలంగాణ నుంచి పెద్దల సభకు పంపించేందుకు సిద్ధమైంది. షర్మిలను రాజ్యసభకు పంపడం ద్వారా ఏపీలో పార్టీ నాయకులకు ప్రాధాన్యతనివ్వడంతో పాటు వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో కలిపిన షర్మిలకు తగిన గుర్తింపు ఇచ్చినట్లవుతుందని అధిష్టానం భావిస్తోందని టాక్. రెండు వేల తొమ్మిదిలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ఏపీ నుంచి గట్టి మద్దతు లభించింది. ఓ రకంగా ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ కు కంచుకోటగా తయారైంది. పైగా వైఎస్ఆర్ నేతృత్వంలో 2 సార్లు వరుసగా అధికారంలోకి రావడంతో పాటు తగిన సంఖ్యలో ఎంపీలను గెలుచుకుంది. కానీ తర్వాతి పరిణామాల్లో ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఏపీలో బలమైన పునాదులున్న కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నేతల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు అంతా వేరే పార్టీలో చేరిపోయారు. ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో జగన్ స్థాపించిన పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాన్ని నింపేందుకు ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు స్వీకరించి ఎన్నికల బరిలో నిలిచారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడాన్ని అంత తేలిగ్గా చూడకూడదంటారు విశ్లేషకులు. ఉమ్మడి ఏపీ విభజన ఏపీ ప్రజలను కాంగ్రెస్ కు దూరం చేయడంలో కీలకం కాగా, దానికి సరిసమానమైన వైఎస్ఆర్ మరణం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న ఆరోపణలు, తెలుగు ప్రజలు ముఖ్యంగా రాయలసీమ ప్రజలు ఎంతో అభిమానించే వైఎస్ఆర్ మరణం వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందనే ప్రచారం గట్టిగా సాగింది. వైఎస్ఆర్ మరణం తర్వాత రాష్ట్రంలో జగన్ ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వకపోవడం, అవినీతి అక్రమాల కేసుల్లో జగన్ జైలుకు వెళ్లడం, ఇలా అన్నింటికీ కాంగ్రెస్ కారణంగా ఏపీలో జగన్ వర్గం గట్టిగా ప్రచారం చేసింది. తమ మాట వినలేదనే జగన్ను కాంగ్రెస్ పార్టీ 16 నెలల పాటు జైల్లో పెట్టించిందనే ఆరోపణ ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో కాంగ్రెస్ ను కాపాడేవారు ఎవరూ అనుకుంటూ ఉండగా వైఎస్ షర్మిల రంగ ప్రవేశం చేశారు. రాజశేఖర్ రెడ్డికి బేటి మేరీ బెహన్ యహాన్ ఆప్కే సామ్నే ఖడీ హై. ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ నా చెల్లెలు మీ ముందు నిలబడింది. మేనే హిందుస్తాన్ కి కిసీ కాన్స్టిట్యూయెన్సీ మే వాయిదా నహీ మాంగా హై, బట్ యే షర్మిల మేరీ బెహన్ హై ఔర్ మే ఆప్సే వాయిదా మాంగ్ రహా హూ. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా తెలంగాణ వైఎస్ఆర్ పార్టీని స్థాపించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పాదయాత్ర చేసిన షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో కలిపారు. అందుకు ప్రతిగా తెలంగాణ కాంగ్రెస్ లో చోటు అడుగుతారని అంతా భావించారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతల అభ్యంతరాలు షర్మిలను తెలంగాణ కాంగ్రెస్ లో చోటు కల్పిస్తే ఇక్కడి ప్రజల సెంటిమెంట్ దెబ్బతింటుందనే కారణంగా ఏపీ బాధ్యతలు అప్పగించారు. పైగా కడప స్థానం కేటాయించి పోటీలో నిలిపారు. ఈ పరిణామంలో జగన్ జైలు జీవితం, వైఎస్ఆర్ మరణం విషయంలో కాంగ్రెస్ పై పడ్డ మరక తుడుచుకుపోయినట్లయింది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే షర్మిల పార్టీ విలీనం సమయంలో ఆమెకు అయితే లోక్సభకు లేదంటే రాజ్యసభకు పంపించారనే ఒప్పందం చేసుకున్నారని సమాచారం. ఆ మేరకే తెలంగాణ నుంచి షర్మిలను రాజ్యసభకు పంపిస్తారనే టాక్ నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో నామమాత్రపు స్థాయి ఫలితాలు సైతం రాబట్టకపోయినా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడానికి, నాయకులు తయారవ్వడానికి, తిరిగి రాజకీయ సమరంలో నిలిచేందుకు అవకాశం దొరుకుతుందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి 6 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండటంతో అందులో ఎమ్మెల్యే కోటా నుంచి షర్మిలను రాజ్యసభకు పంపనున్నారు.